పూర్తవుతున్నాయి. యాగశాల లోపల ఈరోజు స్వామివారికి
మూర్తి హోమము, తర్వాత విశేషమైనటువంటి హోమాలు జరుగుతున్నాయి. తర్వాత మూలమంత్ర హోమము, తర్వాత సుదర్శన హోమము, చండీ హోమము, ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ యాగశాల లోపల గుంజల సేవ, స్నపన తిరుమంజం ఉంటుంది. తర్వాత మూలస్వామి వద్దకి ఉత్సవమూర్తిని వేంచేసి అక్కడ స్వామివారికి 11 రకాలైనటువంటి నివేదనలు స్వామివారికి నివేదిస్తారు. తర్వాత సాయంకాలము స్వామివారి యొక్క సన్నిధానంలో సహస్ర దీపాలంకరణ మరియు వెంకటేశ్వర స్వామి సేవ జరుగుతుంది. ఈ సాయంకాలం ఉత్సవాలు ఈ సేవతో పూర్తవుతాయి. దీక్షాస్వాములు మీరు మీ యొక్క ఇంటి వద్దనే ఆ పీఠం వద్ద స్వామివారిని స్మరించుకొని హనుమాన్ చాలీసా పారాయణం చేసి మీ మాతృమూర్తితో కానివ్వండి, లేకపోతే మీకు మాతృమూర్తి సమానమైనటువంటి ముత్తైదతోని మీరు మాలా విరమణ చేసుకోవచ్చు. ఇది విపత్కరమైన పరిస్థితి. ఇక్కడ కూడా కరోనా వ్యాధి నివారణ కోసము హోమాలు ఇప్పుడు ఈ 3 రోజులు జరుగుతున్నాయి. విశేషంగా తర్వాత 11 రోజుల నుండి ఇక్కడ ఈ కరోనా వ్యాధి నివారణ కోసము ఇక్కడ స్వామివారికి మన్య సూక్తం చేత, తర్వాత బలబాలన స్తోత్రం చేత ఇక్కడ అభిషేకాలు జరుగుతున్నాయి. ఈ రోజుతోని ఈ పూజలన్నీ కూడా సాయంకాలంతో పూర్తవుతాయి. స్వామివారి యొక్క భక్తులు వారు మనుషులనే స్వామివారిని తలుచుకొని ఈ కరోనా వ్యాధి భారతదేశం నుండే కాకుండా ప్రపంచం నుండి విముక్తి కలగాలని చెప్పేసి ఈ స్వామివారిని మనసా వాచా కరుణ కోరుకుంటూ జయ హనుమాన్, జయ శ్రీ.